నేను గెలిస్తే ఈ ప్రాంతానికి ఫలానా పని చేసి పెడతా, లేదంటే ఈ ప్రాంతం అభివృద్ధికి తోడ్పడతాను, ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తాను, నా ఇలాంటి వ్యాఖ్యలు ఉంటాయి. అయితే పిఠాపూర్వలో ఆఖరాస్త్రంగా వంగ గీత గారిని జగన్మోహన్ రెడ్డి బాగా వాడేది. ఇంకా డైరెక్ట్గా ఆవిడ చేత ఆవిడ ఏడిపించేసాడు పెట్ట ఆవిడ. ఒకసారి ఆవిడ స్పీచ్ వినిపెట్టా, ఒకసారి వినండి. నవ్వుతున్నానని చెప్పేసి తప్పుగా అనుకోవద్దు, నా ముఖమే అంత అనుకోనుకోని, సరేనా? వినిపెట్టిన చూడండి. అంటే వీడియోకి ముందు మాట, సార్ నాకు ఏడుతానికి పర్మిషన్ ఇచ్చాడు ఇక్కడ, అప్పుడు నేను ఏడుతాను, నేను మాట్లాడతాను, మీరు ఎవరో మాట్లాడమాకండి అని ఆవిడ ఉద్దేశం మాట. క్షమించమని అడుగుతున్నారు. నా పిఠాపురమే నా కుటుంబం అని జనాలకు కావాల్సినది కాదు, మనం గెలిచిన గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గానికి ఏం చేస్తాం, రాష్ట్రానికి ఏ విధంగా సహాయపడతాం, మన ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకుంటాం, అది కావాలి. అంతేగాని చచ్చిపోతాను ఎవరికి ఉపయోగం, మన అక్కడ చచ్చిపోతే అంత ఉంటే అంత. వంగా గీత గారు ఎందుకు వచ్చింది మనకి, ఇవన్నీ చేసింది చెప్పాలి తప్పితే నేను ఎక్కడ చచ్చిపోతాను అనబెట్టండి, విచిత్రం కాకపోతే ఇది ఎక్కడ బ్లాక్ మెయిల్ రాజకీయాలు. మీరు జనాలు బెదిరేస్తున్నారో, బ్లాక్ మెయిల్ చేస్తున్నారో, లేదంటే రిక్వెస్ట్ చేసుకుంటున్నారో, అర్థం కాకుండా ఉంది మాకు. జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టుకుని చచ్చిపోతానండి, ఇంక నేను ఏమనాలి, మేము ద బ్లాక్ మెయిల్ రాజకీయాల్లో ఉంది ఇక్కడ. నేను చచ్చిపోతాను ఇక్కడ, నా పుట్టుకున్న అవమానం ఎవరో అవమానించారు అసలు మీ గురించి. సాధారణంగా ఎవరో మాట్లాడరు మీ గురించి, మహిళ కాబట్టి ఎంతోకంత గౌరవంగానే మాట్లాడతారు. ఇంకా ఇప్పుడు నేను నవ్వుతానని చెప్పేస్తాను, ఇంకో రకంగా అనుకోకుండా కొన్ని కొన్ని ముఖాలు అట్టగా తగలాడతాయి. ఇడుగుబోటి ముఖం అనుకుని పోను, ఏదో ఒకటి అనుకోను, ఊరికే నవ్వుతూ ఉంటుంది నాకు, చిన్నదానికి పెద్దదానికి నవ్వుతూ ఉంటాను అంతే. సరే పాయింట్లోకి వద్దాం. రామచంద్రరావు అలా కాదు, ఏం మాట్లాడను కూడా మర్చిపోయింది ఇప్పుడు దాకా. జగన్మోహన్ రెడ్డికి మీకు స్క్రిప్ట్ కూడా రాసి ఇచ్చేసినట్టున్నాడు. ఇంకా అమ్మా ఇంకా ఫైనల్ అస్త్రం ఒక 4 బొట్లు రాల్చు, వర్కౌట్ అవుతే అవుతుంది, లేకపోతే లేదు తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని చెప్పేసి ఇంక మనం వచ్చేసి ఇంకా నేను చచ్చిపోతాను, నన్ను ఎక్కడి నుంచే పంపించానే నాకు బొట్లు ఎట్టండి పసుపు కుక్క మాట్లాడండి. వంగ గీత గారు దయచేసి అలాంటి మాటలు మాట్లాడమాకండి. రాష్ట్ర రాజకీయాలు అంటే కామెడీ అయిపోయి, మీరు సీరియస్ గా అంత భావోద్వేగానికి లోనయ్యి అంత ఏడ్చి చెప్పినా సరే మా లాంటి వాళ్ళకి నవ్వు వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి, అది వేరే వేరే వెళ్ళుద్ది. మన సీరియస్ గా మాట్లాడ అంటే ఇక్కడ నేను నవ్వింది మీరు ఏడ్చినందుకు కాదు, వాస్తవం అని చెప్తున్నా, వాస్తవానికి నాకు నవ్వు వచ్చింది, మీరు ఏడ్చినందుకు నాకు నవ్వు రాలా. పక్కన జగన్మోహన్ రెడ్డిని పెట్టుకున్నారు చూసారా, అందుకు నవ్వు వచ్చింది. మీరు ఏడుతుంటే పక్కన జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నా కూడా మీరు ఏడు మీరు పక్కన ఏడుతా ఉన్నారు కదా, నేను చచ్చిపోతాను అంటే ఉన్నారు కదా మీరు.
జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు పక్కన చూసి, దయచేసి ఎలాంటి వ్యాఖ్యలు చేయమాకండి. పైగా జగన్మోహన్ రెడ్డి చిన్నోడు కాదు, చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఆవిడ తల్లిగారు కూడా చెప్పారు ఇవాళ, జగన్మోహన్ రెడ్డిని పట్టుకో పక్కన పెట్టుకొని నేను చచ్చిపోతాను, ఎక్కడి నుంచి వెళ్ళిపోతానని మాట్లాడారంటే లేనిపోయిన ఆలోచనలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మనవి ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకా మన బోల్ కాలం బతకాలి, ఇంకా మనకు బోల్ ఆయుష్ ఉంది, నవ్వడానికి ట్రై చేయండి, మనతో పాటు 10 మంది నవ్వించడానికి ప్రయత్నం చేయండి, మన కొద్దిగా ఆయుష్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి నా ఫీలింగ్ అది. అంతే తప్పితే సభలు ఎట్టేసుకొని అది కూడా ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని పొరపాటున నేను ఎక్కడి నుంచే పోతానన్న మాట అన్నావు అంటే ఏదో ఒక ఐడియా మైండ్లో రన్ అవుతా ఉంటుంది, ఎట్టబట్టి ఏదో ప్లాన్ చేద్దామా అని చెప్పేసి. మీరు అసలు తెలియదు మీకు, మీరు మీరు సంకులం బలం అంటారు కదా. జగన్మోహన్ రెడ్డి బల్లెం బల్లె లాంటి వ్యక్తి, నీకు పూర్తిగా తెల్ల ఆయన గురించి అర్థమైందా? అనవసరంగా లూజ్ మారిన మాట్లాడి మనం అవకాశం ఇచ్చామంటే ఒక పూట వేస్తాడు, అయిపోయింది అక్కడితో సినిమా మంది, ప్రతిపక్షాల పైన నేను గట్టేస్తాడు. కాబట్టి ఈ ఇలాంటి చీప్ ట్రిక్స్ అని చెప్పి నేను అన్న కానీ దయచేసి ఇంకొక ఇవాళ లాస్ట్ డే కదా, అయిపోయింది కదా పోలే, ఇవాళకి అయిపోతే ఓకే డన్, ఏదో ఆఖరి ప్రయోగమో లేదంటే చివరి ప్రయత్నమో ఏదో మన వంతు కనీసం చేసింది చెప్పుకోలేదు కదా ఇవాళ కూడా. కనీసం ఒక మహిళ కన్నీళ్లు పెట్టి ప్రాధాయపడిందనో అడిగిందని ఏదో ఒక డైలాగ్ అడిగిందిరా. నేనేమంటానంటే అవన్నీ వర్కౌట్ అవ్వో, అవన్నీ పాత రోజులు, ఇప్పుడు రోజులు మారాయి, మనుషులు కూడా మారారు. పక్కన జగన్మోహన్ రెడ్డి ఉండడం మనకు అతిపెద్ద మైనస్. మనకి దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాగ కన్నీళ్లు పెట్టుకునే ప్రయత్నాలు చేయమాకండా. నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపించింది ఇందాక, అంత ఈ వీడియో చేయకముందు నేను కూడా బాధపడుతున్నాను, పాపం ఒక మహిళ ఇలా బాధపడుతుందిరా అని చెప్పేసి. అని నేను నమ్మట్లేదు కదా, మీరు నమ్మకపోతే నేనేం చేయను, నేను ప్రతిసారి నవ్వుతానని చెప్పేసి నేను అన్న ఒక్కోసారి కొన్నిసార్లు బాధపడతాను నేను కూడా. ఫస్ట్ అయితే ముందైతే బాధపడ్డా, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్స్ప్రెషన్ చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి హావభావాలు చూసిన తర్వాత నాకు నవ్వు వచ్చింది. సో ఆవిడ ఏడ్చినందుకు నేను నవ్వలా, పక్కన జగన్మోహన్ రెడ్డి చేసిన చేష్టలు ఏవైతే ఉన్నాయో వాటికి నేను నవ్వాను. మళ్ళీ దీన్ని కూడా ఒక మహిళ ఏడుకుంటే ఇటు నవ్వుతున్నాడు రా, ఇటు పెద్ద శాడిస్టిగాలో ఉన్నాడు అని చెప్పేసి నా మీద కూడా ఏడవమాకండి, క్లారిటీగా చెప్తుంది. అందుకే నేను ఆవిడ ఏడ్చినందుకు నేను నవ్వలా, పక్కన జగన్మోహన్ రెడ్డి సైకిల్కి నేను నవ్వు వచ్చిన నాకంటే.